టు టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా ఇన్ కేరళ క్విజిన్. మరి ఈ రోజు ఒక చక్కటి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మాతంగా పులింగ్ కర్రీ. పేరు వెరైటీగా ఉంది కదా, రెసిపీ కూడా చాలా వెరైటీగా ఉంటుంది. మరి ఎలాగో చూపిస్తాను. మాతంగా పుల్లింగ్ కర్రీకి మనకి పంప్కిన్ కావాలి. గుమ్మడికాయ ముక్కల్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. గుమ్మడికాయతో చాలా తక్కువ రెసిపీస్ ఉంటాయి కదా, జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. రెసిపీ చాలా బాగుంటుంది. అండ్ గుమ్మడికాయ చాలా హెల్దీ, చాలా మంచిదంట. ఇందులో విటమిన్ ఏ ఉంటుంది, బీటా క్యారటిన్ ఉంటుంది. కానీ మనం చాలా తక్కువ తీసుకుంటాం గుమ్మడికాయని. ప్రతిరోజు ఏం చేసుకున్నారు అంటే వంకాయ, బెండకాయ, దొండకాయ ఇలాంటివన్నీ చెప్తారు, కానీ గుమ్మడికాయ అని చాలా తక్కువ మంది చెప్తారు. అండ్ గుమ్మడికాయతో ఒడియాలు, పచ్చళ్ళు పెడతారు, కానీ ఇలా కర్రీ అయితే చేసుకోరు. కానీ కర్రీ ఇస్ ద బెస్ట్ అన్నమాట, ఎందుకంటే వెజిటబుల్ని మనం కుక్ చేసి బాయిల్డ్ రూపంలో తీసుకుంటున్నాం కాబట్టి. ఓకే, సో దీన్ని నేను చాలా హెల్దీగా ప్రిపేర్ చేస్తాను. అది ఎలా అంటే, ఫస్ట్ కాస్త గుమ్మడికాయ ముక్కల్ని వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకొని ఇందులో గుమ్మడికాయ ముక్కలు వేసేసుకుందాం. అలాగే చింతపండు రసం ఇందులో వేసుకోవాలి మనం. ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. సో ఇది కుక్ అవ్వాలి, మూత పెట్టేసుకుందాం. ఇటువైపు షిఫ్ట్ చేసుకొని ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఇటువైపు చేసుకుందాం. సో అది ఎలా అంటే, కొంచెం కోకోనట్ ఆయిల్, సో కోకోనట్ ఆయిల్ వేసుకొని అది కాస్త హీట్ ఎక్కాక ఆనియన్స్, ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సో ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. అలాగే కాస్త టమాటోలు, టమాటోలు వేసుకున్నాక బాగా కుక్ అవ్వాలి కాబట్టి మూత పెట్టుకుందాం. ఓకే, కేరళ పాపులేషన్ వైజ్ చూస్తే చాలా పెద్ద స్టేట్. అండ్ అందులో మెన్ టు ఉమెన్ రేషియో చూస్తే కనుక ప్రతి అంటే వేరే స్టేట్స్లోని ఉమెన్ పాపులేషన్ తక్కువ ఉంటుంది, మెన్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. అందుకే సేవ్ గర్ల్ చైల్డ్ అని నినాదాలు స్టార్ట్ చేశారు. ఇప్పుడు చాలా రకాల స్కీమ్స్ పెట్టి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే గర్ల్ చైల్డ్ని సేవ్ చేస్తుంది. కానీ కేరళ ఒకే ఒక ప్లేస్ అండి, అలా కాదు. ఫర్ ఎవ్రీ 1000 మెన్ కేరళలోని 1080 ఉమెన్ ఉంటారంట, అంటే ఉమెన్ రేషియో చాలా ఎక్కువ అంట. అక్కడ ఆడపిల్లలకి డౌరీ సిస్టమ్ అన్నది అసలు లేదు, మ్యారేజ్లో డౌరీ సిస్టమ్ ఉండదు. ఆ అమ్మాయి పెళ్లి చేస్తున్నాము అంటే చక్కగా రెడీ అయ్యి వెళ్ళి కూర్చొని పెళ్లి తతంగం అయితే భోంచేయడం మాత్రమే ఉంటుంది. మనం ఎవరైనా పెళ్లికి వెళ్తే కూడా అక్కడ గిఫ్ట్లు ఇచ్చే సిస్టమ్ లేదండి, అక్కడ గిఫ్ట్లు యాక్సెప్ట్ చేయరు. అలాగని పెద్ద పెద్ద పట్టు చీరలు కాస్ట్లీవ్ కొనుక్కొని బాగా నగలు వేసుకొని వెళ్ళాలి అని కూడా రూల్ లేదు. మీ దగ్గర ఎంత మంచి పట్టు చీరున్నా, నేను ఎప్పుడు కేరళ స్టైల్ డ్రెస్అప్ అయ్యి వస్తూ ఉంటాను కదా, ఒక ఆఫ్ వైట్ క్రీమ్ కలర్ శారీతో గోల్డెన్ బార్డర్ వస్తుంది, అదే శారీ కట్టుకొని అందరూ వస్తారంట. అసలు ఎంత కన్ఫ్యూజింగ్గా ఉంటుందో కదా, మొత్తం అందరూ యూనిఫామ్లో ఒకే టైప్ ఆఫ్ శారీస్ వేసుకొని వస్తారండి. సో ఇక్కడ ఆడపిల్లలకి పై పెట్టే ఖర్చు అంటూ ఏమి ఉండదన్నమాట. ఎందుకు ఆడపిల్లల్ని వద్దు అంటారు అంటే వాళ్ళ కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేయడానికి వద్దు అని అనుకుంటారు. కానీ కేరళలో ఆ సిస్టమ్ లేదు, ఇండియా అంతా ఈ సిస్టమ్ని ఫాలో అయితే బాగుంటుంది కదా. అండ్ అమ్మాయిని అబ్బాయిని ఈక్వల్గా చదివిస్తారు, ఈక్వల్గా ట్రీట్ చేస్తారంట. హౌ నైస్. అండ్ కేరళలో జనరల్గా మన దగ్గర కొంచెం డబ్బులు ఉంటే ఏం చేస్తాం, ఆ డబ్బుల్లో వచ్చే ఐటెం ఏదైతే అది కొనుక్కుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్సే తీసుకుందాం, కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు సైకిల్ కొనుక్కుంటారు,
పర్వాలేదు అనుకునే వాళ్ళు ఒక బైక్ కొనుక్కుంటారు, అంతకన్నా ఎక్కువ డబ్బులు ఉంటే కార్ కొనుక్కుంటారు, ఇంకా అంతకన్నా ఎక్కువ డబ్బులు ఉంటే కార్లో ఇంకా హై ఎండ్ కొనుక్కుంటారు. కానీ కేరళ ఒక ప్రదేశం అండి, ఏం కొనుక్కుంటారు తెలుసా? ఏనుగులను కొనుక్కుంటారంట. ఏనుగులు చాలా ఎక్స్పెన్సివ్ కదా, కేరళలో స్టేటస్కి తగ్గట్టుగా ఏనుగులను కొనుక్కుంటారంట. కొనుక్కొని వాటిని మళ్ళీ గుడికి డొనేషన్గా ఇచ్చేస్తూ ఉంటారంట, అంటే గుళ్ళో పెట్టేస్తూ ఉంటారంట ఏనుగుల్ని. ఇదేదో ఈ సిస్టమ్ చాలా వింతగా ఉంది కదా, ఇంకా చెప్తాను. ముందైతే పంప్కిన్ కుక్ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం మెంతి పొడి, కారం, ధనియాల పొడి అండ్ అలాగే కొంచెం బెల్లం కూడా వేసుకుంటున్నాం. ఓకే, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మళ్ళీ కొంచెం వాటర్ వద్దాం. ఈ బెల్లం ఇందులో మెల్ట్ అయ్యి ఈ వెజిటబుల్స్ అన్ని కాస్త కుక్ అవ్వాలి. ఓకే, క్లారిటీతో చెప్తాను. మన ఇంట్లో కూడా పెంచుకోవడానికి కుక్కల్ని పెంచుకుంటాం, పిల్లల్ని పెంచుకుంటాం, బర్డ్స్ని పెంచుకుంటాం కదా, కానీ కేరళలో మాత్రం వాళ్ళ హోదాకి తగ్గట్టుగా ఏనుగుల్ని పెంచుకుంటారంట. ఇలాగే ఎన్నో ఏనుగుల్ని పెంచుకుంటారు, అలాగే టెంపుల్స్కి చారిటీలో ఇచ్చేస్తూ ఉంటారంట. ఎందుకంటే కేరళలో ఎక్కడికి వెళ్ళినా, ఏ టెంపుల్కి వెళ్ళినా కంపల్సరీగా ఎలిఫెంట్స్ ఉంటాయన్నమాట. ఈ ఎలిఫెంట్స్ని టేమ్ చేయడం అనమాట అదొక పెద్ద విద్య. దీనికి మావటి వాళ్ళు ఉంటారు, ఆ విషయం మీకు తెలుసు కదా. ఇందులో చాలా రకాల టేమింగ్ ఉంటుందంట. కొన్ని ఎలిఫెంట్స్ చాలా ఫ్యూరియస్గా ఉంటాయంట, కొన్ని ఎలిఫెంట్స్ వింటాయంట మాట, కొన్ని వినవంట, కొన్ని టెంపుల్స్తో ఉంటాయంట, అండ్ కొన్నింటిని ఏంటంటే ఇంటి దగ్గరే ఉంచుకుంటారంట. కొన్నింటిని ఐవరీ తీసేయడం కోసం మాత్రమే కూడా యూస్ చేస్తూ ఉంటారంట. ఈ ఎలిఫెంట్స్ది కూడా ఒక పెద్ద బిజినెస్గా రన్ అవుతూ ఉంటుందంట అండి కేరళలోని, కొనడం అమ్మడం. అంటే గుడి దగ్గర ఒక ఎలిఫెంట్ని మనం పెట్టాలి అంటే దానికి 5,000 రూపీస్ టెంపుల్ వాళ్ళు పే చేయాలంట. సో ఇలా కూడా ఎలిఫెంట్స్తో బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారంట. కానీ అలా తప్పు కదా, ఎలిఫెంట్స్ పాపం, అంతసేపు అవి టెంపుల్ దగ్గర ఉండాలి అంటే ఎంత కష్టం కదా వాటికి. సో వాటెవర్, ఇలా చేయకూడదు అని కూడా కొన్ని రకాల వాట్ యు కాల్ ఆర్గనైజేషన్స్ ఫామ్ అయ్యి ఎలిఫెంట్స్ని వాళ్ళ నుంచి విడిపించడం కూడా జరిగింది. ఓకే, వాటెవర్, వాళ్ళు ఒక ట్రెడిషన్గా బిలీవ్ చేస్తూ ఉంటారన్నమాట. ఎలిఫెంట్స్ అన్నది వాళ్ళకి చాలా ఇష్టం, పెంచుకుంటారు, అలాగే టెంపుల్స్ దగ్గర కూడా పెడుతూ ఉంటారన్నమాట. లైన్గా ఎలిఫెంట్స్ ఉంటాయి, ఎప్పుడైనా సరే వాళ్ళ టెంపుల్ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి కదా, అలాంటి పిక్స్లో చూస్తే మనకు కనిపిస్తూ ఉంటాయి ఇలాంటివి. ఓకే, మన కర్రీ ఇంకా కుక్ అవుతుంది, ఇటువైపు కాస్త పోపు పెట్టుకోవాలి. అది ఎలాగో చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి. ఇది ఎంతవరకు వచ్చిందో మిక్స్ చేసుకుందాం. ఓకే, బాగా కుక్ అయిపోయాయి వెజిటబుల్స్ అన్నీ. సో ఆయిల్ హీట్ అయింది, ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఆవాలు, మెంతులు, ఇంగువ అండ్ ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని మన కర్రీ రెడీ అయిపోయింది కదా. ఈ పోపు మనం కర్రీలో వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. సో డిష్ అవుట్ చేసుకోవడానికి ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. ఓకే, చూసారు కదా,
మా తంగి పుల్లింగ్ కర్రీ రెడీ అయిపోయింది. మా దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. మా తంగ పుల్లింగ్ కర్రీకి కావలసిన పదార్థాలు: సాంబార్ ఉల్లిపాయలు 1 కప్పు, గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 4, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, చింతపండు గుజ్జు 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, కొబ్బరి నూనె 2 టీ స్పూన్లు, ఇంగువ చిటికెడు, మెంతి పొడి 1/2 టీ స్పూన్, బెల్లం 1 టీ స్పూన్, ఎండుమిర్చి 3, ఆవాలు 1/2 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా. మతంగ పుల్లింగ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ లో నీళ్లు పోసుకుని గుమ్మడికాయ ముక్కల్ని, చింతపండు రసం, పసుపు, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. మరో ప్యాన్ లో కొబ్బరి నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు వేసి కాస్త వేగాక గుమ్మడి ముక్కలు వేసి మెంతి పొడి, కారం, ధనియాల పొడి, బెల్లం వేసి బాగా కలుపుకొని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. మరో ప్యాన్ లో కొబ్బరి నూనె వేసి ఆవాలు, మెంతులు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టి గుమ్మడికాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే మా తంగ పుల్లింగ్ కర్రీ రెడీ. మా తంగి పుల్లింగ్ కర్రీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. మరి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఆనపకాయ బాగా కుక్ అయింది, కారం పచ్చిమిరపకాయలు బాగా వేసుకున్నాను, కారంగా ఉన్నాయి, కొంచెం పుల్లగా, కొంచెం తీగా కూడా ఉంది. అయితే దీన్ని మాత్రం మీరు పొరపాటున కూడా రోటీతో ట్రై చేయదు, రైస్తో చాలా బాగుంటుంది, రైస్తో ట్రై చేయండి. సో మరి చూసారు కదా చాలా టేస్టీగా ఉంది, అండ్ గుమ్మడికాయ వెరీ హెల్దీ. సో ఇందులో వైటమిన్ ఏ ఉంటుందని చెప్పాను కదా. గుమ్మడికాయతో చేసుకునే రెసిపీస్ చాలా తక్కువగా ఉంటాయి, అండ్ అలాగే పచ్చళ్ళు వడియాలు కన్నా అవంటే ఎంతైనా అన్హెల్దీ, టేస్టీగా ఉంటే కానీ అన్హెల్దీ. ఇదైతే మనం బాయిల్ చేసి కుక్ చేసుకున్నాం కాబట్టి చాలా చాలా హెల్దీ, తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ ఎపిసోడ్ చూడాలనుకుంటే లాగాన్ టు www.facebook.com/etvabiruchi, www.youtube.com/etvabiruchi లో మళ్ళీ చూడండి. చూసారు కదండి గుమ్మడికాయతో ఒక చక్కటి రెసిపీ చూపించాను, రోటీతో మాత్రం ట్రై చేయద్దు, రైస్తో చాలా బాగుంటుంది, రైస్తో ట్రై చేయండి. మళ్ళీ మంచి రెసిపీతో రేపు కలుసుకుందాం, అంతవరకు బై బై.